మాట్లాడు. ఒట్టివేళ సురేందర్ రెడ్డి, నిదానపురం గ్రామం, మధిర మండలం, ఖమ్మం జిల్లా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈ సంవత్సరం మిలిటరీ ఇయర్గా ప్రకటించారు. దానిలో భాగంగా నేను కూడా నా వంతు కృషిగా చిరుధాన్యాలు సాగు చేయాలని దృఢ సంకల్పంతో మా మండల కేంద్రం, అదేవిధంగా జిల్లా కేంద్రంలో కూడా చర్చ చేస్తే విత్తనాలు ఎక్కడా లభ్యం కాలేదు. పరిశోధన కేంద్రంలో సంప్రదించగా వాళ్ళు అనంతపురం జిల్లా ఏవో గారి నెంబర్ ఇచ్చి వారి ద్వారా సేకరించి 5 రకాల చిరుధాన్యాలు సాగు చేయడం కోసం సంకల్పించి సాగు చేశాను. అందులో మొదటగా సామలు, రెండవది కొర్రలు, మూడవది రాగులు, నాలుగవది పచ్చజొన్న, తెల్లజొన్న, నల్ల పెసర, ఇవన్నీ సాగు చేస్తూ నా వరకు నేను 1.5 ఎకరాల్లో ఇంటి పంటగా పండిస్తూ కృషి చేస్తున్నా. ఇప్పుడు ఇది మొత్తం 8 ఎకరాల భూమి అండి? 1.5 ఎకరం. ఈ 1.5 ఎకరాల్లో ఎన్ని రకాలు వేశారు? ఇదేం పంట అంటారు దీన్ని చెప్పండి. సామలు అంటారు. సామలు. ఈ సామలు ఎన్ని సెంట్లు వేశారు ఈ 1.5 ఎకరాల్లో? 35 సెంట్లు. 35 సెంట్లు వేశారు. తర్వాత వచ్చేసి ఇది ఇప్పుడు అది వేసింది ఆ కంకులదండి? కొర్ర. ఇది కొర్రలు. ఇది ఎన్ని సెంట్లు ఉంటుంది? అది 35 సెంట్లు. 35 సెంట్లు అన్నీ కలిపి 70 సెంట్లు. అంటే అంతర పంటలాగా వేసుకుంటున్నారు అన్నిట్లో? అందులో అంతర పంట కాదు, మెయిన్ పంట. మెయిన్ పంటే. మెయిన్ పంటగా వేసాను, విభాగాలుగా చేశాను. ఓకే. ఇప్పుడు ఆ జొన్న అండి? జొన్న 1 ఎకరం. జొన్నలో ఎన్ని రకాలు అయ్యి? 2 రకాలు, తెల్ల జొన్న, పచ్చ జొన్న. జొన్నలో ఏమన్నా అంతర పంట వేసారా? దాంట్లో తెల్ల నల్ల పెసరని ప్రాచీన కాలం నుంచి, అది ఎప్పటి నుంచో అహల్యా నుంచి తెప్పించాను, నల్గొండ నుంచి. 3 సంవత్సరాల క్రితం దాన్ని ఎలా నిలబెట్టాలనే ప్రయత్నంలో భాగంగా ఈ సంవత్సరం సాగు చేశాను. ఓకే. ఇప్పుడు ఇది మొత్తం కోతకు రెడీ అయినట్టేనా? జొన్న, పచ్చ జొన్న ఆల్రెడీ చాలా వరకు కోసేసాం. తెల్ల జొన్న కోతకు రెడీగా ఉంది. పచ్చదొన్న ఏమైనా కలెక్ట్ చేశారా? సీడ్ కలెక్ట్ చేశాం. సీడ్ బాగా వచ్చిందా? అడవి పందులు, చిలుకలు, రామ చిలుకలు, పిట్టలు తినంగా మిగతాది కొద్దిగా సేకరించాం. సేకరించారు, వాటికి మాత్రం ముందు ఫుడ్ ఇచ్చేసారు. మరి ఇవి లేనట్టున్నాయి చోలు, రాగులు అంటారు కదా? ఆ రాగులు మొదటగా మలిచేసి డ్రాట్ కండిషన్లో చనిపోయింది. చనిపోయింది. ఓకే. ఇప్పుడు ఇది అసలు ఇట్లా చెయ్యాలని మీరు తినడానికి మట్టికే మీ బట్టికే మీరు ఇలా పండిస్తున్నారా, లేకపోతే అందరికీ ఆదర్శంగా నిలబడాలని పండిస్తున్నారా? ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు ఆయనతో ఏకీభవించాలనే దృఢ సంకల్పంతో మొదలు పెట్టారు. చిరుధాన్యాల పంట పండించాలని మిలిటరీ ఇయర్ గా ప్రకటించారు కాబట్టి దేశానికో జిల్లాకు ఒకడన్న ఉండాలనే సదుద్దేశంతో మొదలు పెట్టారు. అవును. ఇప్పుడు దీన్ని బట్టి ఆలోచిస్తే ఆ పక్కన అరటి తోట వేసాడు, కాస్ట్ ఎక్కువ పంట పండుతుంది. ఈ పక్కన కాటన్ వేసాడు, మధ్యలో మీరు ఈ పంట వేసారు, దీనివల్ల నీకు షార్టేజ్ లాస్ అనిపించట్లే అమౌంట్? బ్రహ్మాండమైన లాస్ కనపడతా ఉంది, కానీ నేను నా ఆరోగ్యమే ప్రధానంగా జీవించడం కోసం నేర్చుకున్నాను. కుటుంబ ఫ్యామిలీ మొత్తం కూడా ఇది తినడానికి ఆరోగ్యకరంగా, బయట కొనాలన్నా దొరకవు కదా సమయానికి, దొరకనటువంటివి కాబట్టి వేసాను. ఓకే అండి. నా పేరు కొడుగుల వెంకటరామరెడ్డి. నేను ప్రకృతి వ్యవసాయ రైతుని. మేనవోలు గ్రామం, ఎరుపల్లె మండలం, ఖమ్మం జిల్లా. ప్రస్తుతం మధిర మండలం, నిదానపురం గ్రామంలోని ఒట్టివేలు సురేందర్రెడ్డి గారి ఫీల్డ్లో ఉన్నాం. ఈయన ఇంటి అవసరాల కోసం ఆయన ఉన్న వ్యవసాయ క్షేత్రంలో చిరుధాన్యాల కింద జొన్న, పచ్చజొన్న, అంటే ఇది హైబ్రిడ్, తర్వాత మిల్లెట్స్లోకి వచ్చే కల్లా రాగులు, కొర్రలు, సామలు 3 రకాలు వేశాడు ఇదే ఫీల్డ్లో. అంతకాతే కొంచెం రాగులే పైరు దెబ్బతిన్నది, కానీ కొర్రలు, సామలు బాగానే ఉన్నాయి. ఈ పచ్చజొన్న కూడా మీరు చూడటానికి ఏదో కంకి చిన్నది అనుకుంటున్నారు, కానీ ఇది పూర్తి సేంద్రియ పద్ధతిలో ఎలాంటి కెమికల్స్ లేకుండా ఇంటి అవసరాల కోసం ఆయన లాభం చూడలే, ఆరోగ్యం చూశాడు. కుటుంబంలో అందరి ఆరోగ్యం బాగుండాలి అన్న ఉద్దేశంతోనే ఈ చిరుధాన్యాలకు సంబంధించిన పైర్లు వేసుకొని పండించడం జరుగుతుంది.
కానీ ఇది ఫీల్డ్కి వచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆయన ఇంటి కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని అయినా కాపాడుకోవాలన్న మంచి సదుద్దేశంతో సాగు చేసిండు. అంతకాక పక్క రైతులకి అనిపించవచ్చు, ఏంటి పిచ్చోడు ఏంది మేము మంచిగా పైర్లు పండుతుంటే ఇలాంటివి వేసుకుంటే ఏందని అనుకోవచ్చు. కానీ ఇవాళ దేశంలో ఏ రైతైనా కమర్షియల్ పంటలు పండిస్తాడు, చిరుధాన్యాలు పండిస్తాడు, అన్నీ పండిస్తాడు, అయ్యే తింటాడు, కానీ కెమికల్స్ వాడుతుండు ఫుల్గా, లాభం వస్తుంది. కానీ ఇంట్లో ఎవరికో అనారోగ్యం వచ్చి హాస్పిటల్ తీసకపోతే ఆయన పైర్ల మీద సంపాదించింది 100,000 రూపాయలు అయితే హాస్పిటల్లో 5-6 లక్షలు ఈజీగా ఖర్చు పెట్టి ఇంటికి వస్తాడు. చివరికి ఏమీ లేదు, ఆయన సంపాదించిన దానికన్నా కూడా ఆరోగ్యపరంగా, ఆరోగ్యం సరిగా లేనప్పుడు మనకి ఎలా ఉంటుంది అనేది, ఎన్ని ఎకరాలు ఉన్నా లాభం లేదు, ఎన్ని లక్షలున్నా రైతుకి లాభం లేదు. ముందు ఆరోగ్యం కావాలి, ఆరోగ్యాన్ని కాపాడుకున్నప్పుడే మా ఇంట్లో అదే ధనం కింద నాకు తెలిసి అదే ధనం అనుకోవాలి. ఆరోగ్యమే మనకి మహాభాగ్యం, మహాభాగ్యం అనుకోవాలి. మన పెద్దలు ఊరక చెప్పలేదు ఆరోగ్యమే మహాభాగ్యం అని. అందుకని ప్రతి రైతు ఆలోచించాల్సింది ఏంటంటే మినిమం 1 ఎకరంలో అయినా సరే ఇంటి అవసరాలకు ఎలాంటి కెమికల్స్ కానీ ఎలాంటి మందులు కానీ వాడకుండా నేచురల్గా ప్రకృతి పరంగా మనకి ప్రకృతిలో అన్ని రకాల జీవరాశులు ఈ భూమిలో ఇమ్మేకుతో ఉన్నాయి. ఆ పైరుకి ఏది కావాలో ఆ జీవరాశులే అందిస్తాయి మనం కనుక కెమికల్ వేయకుండా ఉంటే. కెమికల్ వేసి మనం ఆ జీవరాశులన్నీ చంపుతున్నాం, దానివల్ల రావాల్సిన అనర్థాలన్నీ వస్తున్నాయి. ప్రకృతి సరిగా ఉండట్లేదు, ప్రకృతి ఆటుపోట్లు, ఏదన్నా కెమికల్ సపోజ్ ఏదన్నా పైరు వేసి కెమికల్ కొట్టడం వల్ల దానివల్ల భూమి నిర్జీవం అవుతున్నాయి, ఈ జీవరాశులన్నీ చనిపోయి. అసలు జీవరాశుల మిళితమే భూమి ఏర్పడది, అలాంటిది ఇవన్నీ చంపేసుకుంటూ మనం కూర్చుంటున్నాం. దాని పరిస్థానం ఇవాళ మన చేలలో పిచ్చుకలు చూసే పాపం కూడా లేకుండా పోయింది మనకి. అలాంటి పిచ్చుకలన్నీ ఎడిపోయినాయో మొత్తాన్ని పాపం చేసి చంపేసాం, వాటిని చూసే భాగ్యం లేకుండా పోయింది. కేవలం ఏదో టవర్లు ఎవరు అంటున్నారు కానీ అవన్నీ ఏం కాదు, ఈ కెమికల్ ఆహారం తినే పిచ్చుకలు అంతరించిపోయినాయి, కాకులు అంతరించిపోతున్నాయి, మ్యాక్సిమం కాకులు పని కూడా అయిపోయింది. భూమిలో ఉన్న అసలు మనకి ఎలాంటి హాని చేయకుండా పంటకి మంచి మేలు చేసే వానపాములు కూడా ఇవాళ కనుమరుగైపోయే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఏదో వానపాములు ఎరువని తీసుకొచ్చేస్తున్నాం, ఆ వానపామును భూమిలో వదిలిపెడితే పొరపాటును భూమిలో పోదు, అది పైన తిరిగి చనిపోవాల్సిందే తప్ప భూమిలోకి పొరపాటును పోదు. కానీ మన నేచురల్గా మనకి దేవుడు ప్రసాదించిన వానపాము 15 అడుగులు లానకు పోయి 15 అడుగుల నుంచి మళ్ళీ పైకి వచ్చి మంచిగా పొలాన్ని సారవంతమైన పొలాన్ని చేసి అది పైరుకు కావాల్సిన మొత్తం వాటికి పోషకాలు ఏవో అందిస్తూ ఉండే వానపాములను కూడా మన చేతులారా మనం కెమికల్ చేసి సావనొగుతున్నాం. కాబట్టి అలాంటి పరిస్థితి ఏ రైతు తెచ్చుకోవద్దని, నేచురల్గా మనకు 10 ఎకరాలు ఉండొచ్చు, 1 ఎకరంలో అయినా సరే కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కాపాడుకోవటం కోసం ఇలాంటి మిలెట్స్ కానీ, వరి కానీ, పప్పు దినుసులు కానీ, ఇంటి అవసరం కూరగాయలు కానీ, ఇప్పుడు ఆయన కూరగాయలు కూడా అక్కడ మల్బరీ కాడ పెంచుకున్నాడు, కూరగాయలు ఏమి ఆయన కొనే పని లేదు, ఆయన ఒకటే ఆయన ఇంట్లో తినే వస్తువులు ఏది బజార్ నుంచి కొనుక్కొచ్చే పని లేదు, ఆయన జేబుల్లోంచి 5 పైసలు బయటికి పోయే పని లేదు. అలా నీట్గా తయారు చేసుకుంటాను, ఈయన ఆదేశంగా తీసుకొని సురేందర్ రెడ్డి గారిని ఆదేశంగా తీసుకొని ఇంటి అవసరాలకైనా సరే 1 ఎకరంలో మీరు మంచిగా ఎలాంటి కెమికల్ వాడకుండా పండించుకొని ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నా. జై జవాన్ జై కిసాన్. ఇదంతా పీకడం అయిపోయింది అనమాట, అంతర పంటగా చేసిన నల్ల పెసర మొత్తం పీకేశారు, ఇందులో జొన్న కూడా తీసేశారు, తెల్ల జొన్నలు తీశారనమాట, పచ్చ జొన్న. ఇప్పుడు ఇది ఉన్నది తెల్ల జొన్న, ఇది తెల్ల జొన్న, ఇంకా ఇది కంకి కొంత రాలేదు కదా, కానీ హైట్ పెరగలేదు, కారణం ఏంది? ఇది హైట్ తక్కువ ఉంటుంది, హైబ్రిడ్గా, హైబ్రిడ్ రకం ఉంటుందా? ఇది నాటిత్తనమే కదా, హైబ్రిడ్ కాదు కదా, ఇదే గజం జొన్న, గజం జొన్న అంటారు దీన్ని, దీన్ని గజం జొన్న అంటారా? ఇదే జొన్న ఆడుంది, ఎక్కడ దుద్దురు కాడ అదిరిపోనుంది పంట.
జొన్న రొట్టెకి జొన్న అన్నము జొన్న సంగటి బ్రహ్మాండంగా ఉంటాయి అన్నమాట ఇవి. ఆరోగ్యం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది, బీపీ షుగర్ లెవెల్స్ అన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. ఒక రెండు ఎన్నులు ఇరవండి అలాగా బాగా ఎండిపోయిన వాటిని బాగా అయ్యి అది ఆ ముద్ద ఎన్ను. చెప్పు. నల్ల పెసర పురాతన కాలం నాటి నల్ల పెసర, ప్రాచీన కాలం నాటి నుంచి సాగు చేస్తున్నటువంటి ఎండి చెట్లు చూద్దాం. ఇది పచ్చ పెసర, ఇది పచ్చ జొన్న అండి. ఇది ఇది అంతర పంటగా వేశారు పచ్చజొన్నని. ఈ పచ్చజొన్నలో ఈ ఏమంటారు నల్ల నల్ల పెసలు నల్ల పెసర నల్ల పెసర ఇది ఈ జొన్నలో అంతర పంటగా వేశారనమాట. బాగానే కాసింది ఇది కూడాను. కోతులు తింటాయి కూడా, కోతులు తింటాయి ఇక. కోతులు బ్రహ్మాండంగా తింటాయండి, బ్రహ్మాండంగా తింటాయి కోతులు. కంకులు బాగా పక్షులు మాత్రం బాగా తింటున్నాయి ఎట్టుకుందిగా. ఇది ఎన్ని రోజులు పంట అబ్బా? ఇది పచ్చజొన్న దాని వయసా? దానికి ఏం పేరు పెట్టారు? శివయ్య. శివ శివ గుడ్ బాయ్. ఇప్పుడు అది నల్లావు, అది కపిలావు అండి. అది దీనికి పుట్టిందేగా ఈ తెల్లావు తాలూకు. అది అది ఏమైనా సూడు ఉందా అండి? ఇప్పుడు అది నాలుగు నెలసులు తగ్గింది. ఫస్ట్ ఇత అది ఓయ్ ఎన్ని దోళ్ళు అనమాట దీని తాలూకాయి. సెట్టింగ్ బాగుందండి, రూమ్ సెట్టింగ్. ఇట్లా పెడితే ఇక ఈ లోపలే తింటాయి, బయట పడుకుంటాయి. మేత కంగాలు చేయవు. మంచి సైజు కోళ్ళు కూడా ఉన్నాయి మీ దగ్గర చూడండి. రైతుళ్ళు అంటే ఇలాగే ఉంటుందండి, మొత్తం మినపకంప కూడా ఇందులోనే ఉంది. నల్ల పెసలు, పశువులకు మేత, మంచి పందెం పుంజు. ఎంత ఉంటుందండి పుంజు రేటు? 25,000 దాకా ఉంటుంది చూడండి. ఏం ఏమి రకం అంటారండి దాన్ని? పేరు తెలీదు చూడండి. ఏంది పూర్వీకులు? మంచి ఆవులు. ఆ దగ్గరికి వెళ్తారా? ఇది ఏమనవుగా మనకి. మీరు ఈ ఆవులు మేపుతున్నారు, మంచి ఆరోగ్యంగా ఉంది మీకు. ఇప్పుడు పాలు ఎన్ని ఇస్తాయి అండి? అది నాలుగు ఇస్తుంది. అదే